తెలుగు మీడియం అని ఒక పేరు వినగానే మీకు ఇమీడియట్గా ఏం స్ఫురిస్తుంది? తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి అయింటాడు, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి గ్రామీణ బాలబాలికలంతా కూడా మనకి వెంటనే మన మైండ్లోకి వచ్చేస్తారు. తెలుగు మీడియము దానికి భిన్నంగా ఒక హోటల్కి పేరు పెట్టారు, ఆ హోటల్ పేరే తెలుగు మీడియం. ఇది మన వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆ హోటల్ ప్రొపరేటరు ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తుంటాడు? బహుశా అతను తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఉండొచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు కనుక ఆ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఆ విద్యార్థులందరికీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచి పోషించడానికి తన హోటల్కి ఆ పేరు పెట్టుండొచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు ఏదైనా సాధించగలరు అని చెప్పాలన్న ఉద్దేశం కూడా అతనికి ఉండొచ్చు. ఏదైనా ఈ తెలుగు మీడియంతో ఉన్న ఒక కనెక్ట్ అయ్యేటువంటి ఆ లక్షణాన్ని తీసుకుని తన కస్టమర్స్తో కనెక్ట్ కావడానికి హోటల్కి తెలుగు మీడియం అని పేరు పెట్టారు. మధ్య చాలా హోటళ్ళ పేర్లలో మంచి వెరైటీని చూస్తున్నాము. తంగేడు అని ఒక రెస్టారెంట్కి పేరు పెట్టారు. అలాగే ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్ళి చాలా అంటే సరదాగా అనిపించవచ్చు, కొన్ని ఇమీడియట్గా అటెన్షన్ని డ్రా చేయడానికి కావచ్చు. అలాంటి పేర్లతో హోటళ్ళు మనకు చాలా చోట్ల కనపడుతుంటాయి. తిందాన్రా మామా ఓ హోటల్ పేరు, నా పొట్ట నా ఇష్టం, వివాహ భోజనము, పొట్ట పెంచకుండా తిన్నంత భోజనం. మరొక ఆయన ఒక అడుగు ముందుకేసి హోటల్కి ఇది సెకండ్ వైఫ్ అని పేరు పెట్టాడు. సెకండ్ వైఫ్ అంటే దీంట్లో కొంత మళ్ళీ రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. కొంత మేల్ చావనిజం అనేది కనపడుతోంది, దానికి తోడు ఇంటి భోజనము అనేటువంటి ఒక భావాన్ని కన్వే చేయడం కోసం కూడా ది సెకండ్ వైఫ్ అని పెట్టుండొచ్చు. సరే, మరొక హోటల్ పేరు అద్భుత, అలాగే ఆహా. ఇలా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా మనం హోటళ్ళ పేర్లని చూడవచ్చు. సోషల్ మీడియాలో మధ్య ఏదో చైనీస్ రెస్టారెంట్ ఇంగ్లీషు తెలుగు పేరు ఇంగ్లీష్లో రాశారు, తిని చావ్ అంటే చావ్ అనేది ఆ చైనీస్ పదానికి దగ్గరగా ఉంటుందని తిని చావ్ అని సరదాగా వచ్చి ఉండొచ్చు. అది నిజం కూడా కావచ్చు, మనం చెప్పలేము. సోషల్ మీడియాలో ఒక రకమైన తెలుగు పదమే చైనీస్లో ఎట్లా పలుకుతారని ఎవరైనా క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. సరే, ఇంత చూసిన తర్వాత నాకు కూడా ఏమన్నా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నాకు 2-3 పేర్లు తట్టాయి. వాటిల్లో ఒకటి ఆకలేస్తే అన్నం పెడతా, తిన్నంత తిను, ఎంతైనా తిను, నో లిమిట్, తాలింపు, పోపు, ఆకలేస్తుందా. ఇప్పటికే ఈ పేర్లతో కొన్ని హోటళ్ళు ఉన్నా కూడా ఆశ్చర్యమనక్కర్లేదు. అదేదో నా క్రియేషన్ అని కూడా ఏమి చెప్పుకోవడానికి ఆస్కారం కూడా లేదు. మనకి హోటళ్ళ పేర్లను చూసినప్పుడు రీజియన్ స్పెసిఫిక్గా ఉన్న పేర్లు కొన్ని కనపడతాయి. క్లాసిఫై చేసి చూస్తే వాటిల్లో మనకి రాయలసీమ రుచులు, రాయలసీమ కోడితో చేసే వంటకాలు, నాన్ వెజ్ వంటకాలు, అట్లాగే రాయలసీమ రాగి సంకటికి ప్రసిద్ధి కనుక వాటి కోసము అక్కడికి వెళ్ళేటువంటి భోజన ప్రియులు ఉండొచ్చు. అలాగే రాయలసీమతో కనెక్ట్ అయ్యేవాళ్ళు, రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా
మన నేటివ్ టేస్ట్ని చూద్దాం ఆస్వాదిద్దామని చెప్పి రావచ్చినటువంటి దేశంతో రాయలసీమ రుచులు పేరుతో ఒక రీజియన్ని పేరుతో హోటళ్ళు చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. అలాగే పాలమూరు గ్రిల్, తెలంగాణ ఉన్న మహబూబ్ నగర్ ఈ పాలమూరు అని కూడా అంటారు, పాలమూరు గ్రిల్. టీ గ్రిల్, తెలంగాణ గ్రిల్కి టీ గ్రిల్ అంటున్నారు. ఇది మళ్ళీ రాయలసీమ తెలంగాణ అని కాకుండా టోటల్గా సదరన్ స్పైస్ అని మొత్తం దక్షిణాదిని దృష్టిలో పెట్టుకుని సదరన్ స్పైస్ అంటే వైడర్ మార్కెట్ని క్యాటర్ చేయడం కోసం సదరన్ స్పైస్ అని చెప్పి పేరు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక హోటల్కి కూచిపూడి అని పేరు పెట్టారు. కూచిపూడికి నిజానికి హోటల్ ఇండస్ట్రీకి ఏమి సంబంధం లేదు. కూచిపూడి బాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక నాట్య రీతి అది. సిద్ధేంద్ర యోగి ఆ నాట్య శైలికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎంతోమంది సుప్రసిద్ధులు ఆ కూచిపూడి బాణిలో సంప్రదాయ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. వెంపటి చినసత్యం గారు దాన్ని మరింత హైట్స్కు తీసుకువెళ్ళిన వాళ్ళల్లో వెంపటి చినసత్యం గారు. అలా ప్రసిద్ధి చెందిన ఒక నాట్య రీతిని లేదా ఒక గ్రామాన్ని, ఆ నాట్యానికి ఫేమస్ అయినటువంటి ఒక కూచిపూడి గ్రామాన్ని తీసుకుని దాన్ని హోటల్కి పేరు పెట్టుకున్నారు. ఆ హోటల్ ప్రొపరేటర్ బహుశా ఆ ప్రాంతం వాడు అయి ఉండొచ్చు. అలాగే బాగా వైడర్ రీచ్లో ఉన్న కొన్ని పేర్లు ఏంటంటే ఉడిపి. ఉడిపి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్గా బాగా ఎదిగి వచ్చింది. మైసూర్ కేఫ్, ఉడిపి రాఘవేంద్ర భవన్, ఉడిపి రాఘవేంద్ర విలాసు ఇలాంటి పేర్లతో. ఉడిపి అనే ఒక మూడు అక్షరాలు కనపడితే ఎవరైనా సరే గ్యారంటీగా ఇక్కడ మనము టిఫిన్ చేయొచ్చు లేదంటే కాఫీ తాగచ్చు అనే అష్యూరెన్స్ అనేది ఆ మూడు అక్షరాల ఉడిపిలో మనకి కనిపిస్తుంది. ఇక పంజాబీ దాబా గురించి మీకు చెప్పక్కర్లేదు. హైవేస్ మీద పంజాబీ దాబాలు ఎక్కువగా కనబడుతుంటాయి. దూర ప్రాంతాలని ట్రావెల్ చేసేటువంటి ట్రక్ డ్రైవర్స్ వాళ్ళంతా కూడా పంజాబీ దాబాల దగ్గర ఆగి అక్కడ నులక మంచాల మీద సర్వ్ చేస్తారు. రోటీ పరోటాలు ఇవన్నీ తిన్న తర్వాత హైగా కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అనేవి మనం దాబాల్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఒక రీజియన్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి హోటళ్ళ పేర్లు అయితే మనకి ఆ ఊరు పేరు చెప్పగానే హోటల్ పేరు స్ఫురించేటువంటి పాపులర్ హోటళ్ళు కూడా ఉన్నాయి. నెల్లూరు పేరు చెప్పామనుకోండి, నెల్లూరు అనగానే కోమలా విలాసు స్మరణకు వస్తుంది. కోమలా విలాసు ఒక 7 దశాబ్దాలకు పైబడి సర్వ్ చేస్తుంది భోజన ప్రియులందరికీ కూడా. అక్కడ వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు కూడా, నెల్లూరు జిల్లా ఆయనే కనుక, నెల్లూరుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా కోమలా విలాసు నుంచి ఆయన మెను ఆర్డర్ చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పటికీ దాంట్లో కొన్ని సంప్రదాయాలు అనండి, కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొమ్మల విలాసులో సప్లయర్స్ ముందే భోజనం తినేసేయమంటారట ఆపరేటరు. మీరు హాయిగా మీ ఆకలి తీరిన తర్వాత మీరు వడ్డించండి అనేటువంటిది ఆయన ఒక పాలసీగా పెట్టుకున్నారు. కొద్దిగా అటు కావలి వస్తే కావలిలో కూడా ఒక మణి కేఫ్ అని ఉంది. మణి కేఫ్ ఆయన ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి కావిల్లో స్థిరపడి ఒక అయ్యర్ గారు. మణి కేఫ్ను చాలా కాలము మణి కేఫ్తో అనేక మందికి మంచి జ్ఞాపకాలు ఉంటాయి. మణి కేఫ్ ప్రస్తుతం ఆయన పిల్లలంతా కూడా వృద్ధిలోకి వచ్చారు. వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకెవరికో అప్పగించకుండా దాన్ని వైండప్ చేసేసి ఆ మణి కేఫ్లో ఉన్న వంట పాత్రల దగ్గర నుంచి దేవుడి పడాల ద్వారా వేలం వేసేసి డిస్పోజ్ చేసిన చరిత్ర అనేది మణి కేఫ్లో చూడవచ్చు. గుంటూరు పేరు చెప్పగానే శంకర విలాస్ బాగా వెంటనే మనకి మైండ్లోకి వస్తుంది. శంకర విలాస్ గుంటూరుకి బాగా ఫేమస్గా ఉండేది. తర్వాత విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో బాబాయ్ హోటల్, బాబాయ్ హోటల్కి ఇడ్లీ బాగా ఫేమస్.
ఆ బాబాయ్ హోటల్ పేరుతో చాలా చోట్ల బ్రాంచెస్ కావచ్చు, లేదంటే అదే పేరుని ఇమిటేట్ చేస్తూ కూడా హోటళ్ళు వచ్చాయి. నా ఈనాళ్ళలో నేను పనిచేసే రోజుల్లో అక్కడ న్యూస్ ఎడిటర్ ఉండేవారు వాసుదేవరావు. ఆయన రోజు పడమటి నుంచి బాబాయ్ హోటల్కి ఆటోలో వెళ్ళి అక్కడ ఇడ్లీ తిని వచ్చేవాడు. అటువంటి ప్రసిద్ధి ఆ హోటల్కి ఉండేది. బాబాయ్ హోటల్ పేరుతో సినిమాలు కూడా తీసినటువంటి దృష్టాంతాలు మనం గమనించవచ్చు. అలాగే హైదరాబాద్ పేరు చెప్పగానే మనకి బావర్చి బిర్యానీ ఒకటి వెంటనే మనకి తడుతుంది. బావర్చికి కూడా చాలా వాళ్ళు అఫీషియల్ కాదు కానీ అదే పేరుతో ఇమిటేషన్తో చాలా ఒరిజినల్ బావర్చి ఒకటి అయితే దాన్ని పేరుని ఇమిటేట్ చేస్తూ ఉన్న హోటళ్ళు కూడా చాలా కనపడుతూ ఉంటాయి. ఇక హైదరాబాద్ అనగానే ఇరానీ ఛాయ్, ఇరానీ ఛాయ్కి చాలా హోటళ్ళు ప్రసిద్ధి. నీలోఫర్ కేఫ్ మనకి చెప్తూ ఉంటారు, నీలోఫర్ కేఫ్ ఇరానీ ఛాయ్కి ప్రసిద్ధి. అసలు ఇరాన్ నిజాం టైంలో ఇరానియన్స్, ఇరాన్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా ఒక పెద్ద హాల్ ఉంటే హాలు అలా కూర్చుంటారు, ఎల్ షేప్లో కూర్చుంటారు, ఓ పక్కన జీడిపప్పు తింటూ మరో పక్క ఇరానీ ఛాయ్ తాగుతూ ఉంటారు కంటిన్యూస్గా. స్వల్ప విరామాలతో వాళ్ళు అట్లా టీ సేవనం అనేది వాళ్ళకి బాగా అలవాటు. అక్కడి నుంచి వచ్చిన ఒక ఒక ఫార్ములాతో ఇరానీ ఛాయ్ బాగా పాపులర్. ఆ టేస్ట్ మరే ఛాయ్కి ఉండేది కాదు. తొలినాళ్లలో హైదరాబాద్ ఇంత పాపులర్ కావడానికి టీ బ్రాండ్స్, టీ కంపెనీ వాళ్ళు ఉదయాన్నే వ్యాన్లలో వచ్చి కాలనీస్లో ఉచితంగా ఉదయం సాయంత్రం టీ పోసి వెళ్ళేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఆ టైంకి ఛాయ్ తాగకపోతే ఉండలేని ఒక పరిస్థితిలోకి జనాలు అలవాటు పడిపోయారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ అనగానే ఛాయ్ అనేది, ఛాయ్ బిస్కెట్టు రెండు కాంబినేషన్తో ఛాయ్ తాగడం అనేది ఒక బాగా అలవాటుగా మారిపోయింది. సుప్రసిద్ధ నటీనటులు, డైరెక్టర్లు కూడా చాలామంది బహుశా సర్ప్లస్ మనీని హోటల్ ఇండస్ట్రీ వైపు మళ్లించారు. చాలామంది రైట్ ఫ్రమ్ నాగార్జున టు నాగ చైతన్య, నాగశౌర్య, వాళ్ళు వీళ్ళనే ఉంది. డైరెక్టర్లు కూడా మనకి సురేందర్ రెడ్డి గారు కూడా ఈ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా కొంతమంది కమీడియన్స్, జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి ఒక హోటల్ పెట్టారు, అది కూడా బాగా నడుస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అట్లా ఇలా ఊళ్ళ పేర్లు చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి కొన్ని హోటల్స్ ఉన్నాయి. థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికీ మనకి టేస్ట్ బేస్డ్గా హోటళ్ళ పేర్లు, ఆ టేస్ట్ని గుర్తు చేస్తూ హోటళ్ళ పేర్లు కొన్ని కనపడతాయి. అవి వాటిల్లో మనకి చిల్లీస్, చట్నీస్, పందెం కోడి, నాటుకోడి, కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, ఉలవచారు, పల్లె వంట, ఇట్లాంటి పేర్లు మనకి టేస్ట్ బేస్డ్గా కొన్ని హోటళ్ళకి మనకి కనిపిస్తుంటాయి. ఇక ఫోర్త్ కేటగిరీలో చూస్తే వ్యక్తుల పేర్లతో ముడిపడ్డ హోటళ్ళు కొన్ని కనిపిస్తాయి. రాజుగారి పులావు, గుంటూరుకు వెళ్తే బిలాల్ బిర్యానీ, సుభానీ బిర్యానీ, ఎన్ గ్రిల్, ఎన్ స్టాండ్స్ ఫర్ నాగార్జున. అలాగే నాగశౌర్య మదర్ ఉషా, ఉషగారు ఆవిడ ఉషా మూల్పూరీస్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. లక్ష్మీ మంచు గారు కూడా జూనియర్ కుప్పన్న అనే పేరుతో ఒక రెస్టారెంట్ను ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ రెస్టారెంట్ నడుస్తున్నట్టుగా లేదు. ఇలా చూసినప్పుడు మన కేటగిరీస్ వారీగా కొన్ని హోటళ్ళు ఉన్నాయి, ఇన్నోవేటివ్గా హోటళ్ళ పేర్లు పెడుతున్నారు. అల్టిమేట్గా ఏంటంటే మనకి ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత
రకరకాల రుచులను టేస్ట్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ముఖ్యంగా సిటీస్లో బాగా పెరిగింది. ఆ మధ్య కోవిడ్ అనేది ఒక రకంగా హోటల్ ఇండస్ట్రీకి వరంగా పరిణమించింది. ఇంటికి ఆర్డర్ల సప్లై బాగా పెరిగింది. రకరకాల రుచులకి ప్రాధాన్యం ఇవ్వటం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. మనము పుస్తకాలకి ఒకప్పుడు బాగా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళమండి, ఇప్పుడు దానికి ప్రాధాన్యం తగ్గింది. ఎవరు కూడా పుస్తకాలని గతంలోలాగా చదవట్లేదు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, పుస్తకాన్ని మాత్రం విడవద్దు అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళిన రోజుల నుంచి ఇవాళ 10 రకాల రుచులకి ఆస్వాదించడం అనేది మనం చూస్తున్నాము. కాకపోతే నాకు ఈ హోటల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు నటరాజన్ గుర్తొస్తాడు. నటరాజన్ తమిళియన్ను, ఆయన తెనాలి వచ్చి అక్కడ హోటల్లో సప్లయర్గా పనిచేసేవాడు. ఆయన శారద పేరుతో తెలుగు నేర్చుకుని శారద పేరుతో ఆయన అద్భుతంగా కథల్ని పండించాడు. అంతటి గొప్ప కథకుడు అయిన శారద నటరాజన్ని అటు తెనాలి సాహితీవేత్తలకు ప్రసిద్ధి, తెనాలి వాసులు కానీ తెలుగు సాహితీ అభిమానులు కానీ కాపాడుకోలేకపోవటం అనేది ఒక పెద్ద విషాదం. ఆయన చాలా పేదరికాన్ని అనుభవించాడు. పేదరికాన్ని అనుభవిస్తూనే హోటల్లో పనిచేస్తూ మంచి కథల్ని ఆయన రాశారు. ఏదేమైనా మొత్తానికి హోటల్ ఇండస్ట్రీ అది 3 ప్లేట్లు 6 కస్టమర్లుగా బాగా విరాజిల్లుతోంది.